Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వైసీపీ చెప్పిందే నిజమైంది. పవన్ బండారం బయటపడిందిగా. ఈ కలయిక ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమని బయట చెప్పుకోవచ్చు. ప్రభుత్వంపై పోరాటానికే పరిమితమని చెప్పవచ్చు. కానీ నమ్మేవారు ఎవరూ ఇక్కడ లేరు. వచ్చే ఎన్నికలకు ఖచ్చితంగా టీడీపీ జనసేన కలిసి ముందుకు వెళతాయన్న క్లారిటీ అయితే వచ్చేసింది. పవన్ కళ్యాణ్కు జరిగిన అవమానంపై చంద్రబాబు స్పందించారు. గతంలో చంద్రబాబును తిరుపతి విమానాశ్రయం నుంచి వెనక్కి పంపించినప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు వద్దకు వచ్చి ఎందుకు పరామర్శించలేదు? అప్పుడు కూడా అదే ప్రజాస్వామ్యం రాష్ట్రంలో కూని అయింది కదా అంటే మాత్రం సమాధానాలు ఉండవు. ఇద్దరూ కలవాలనుకున్నారు, కలిశారు. అందులో ఎవరూ తప్పుపడడానికి ఏమీ లేదు. ఇద్దరూ కలిసి పోటీ చేయడానికి కూడా ఎవరూ అభ్యంతరం చెప్పరు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఎవరితోనైనా పొత్తులు పెట్టుకునే హక్కు ఉంటుంది. రాజకీయ పరిస్థితులను బట్టి పొత్తులు పెట్టుకుంటారు. రాజకీయ పార్టీలకు ఎప్పుడూ అస్వేచ్ఛ ఉంటుంది, తెంచుకుంటారు. 2019 ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఎవరు అడిగారని బీజేపీతో పొత్తుకు కుదుర్చుకోమన్నారు? బీజేపీ పట్టుబట్టిందా లేక జనసేన వెళ్లి పొత్తుకు సిద్ధపడిందా? అంటే ఇటీవల జరిగిన సంఘటనకు అందరం ప్రత్యక్ష సాక్ష్యమే. దానికి వేరే జవాబు చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు కూడా అంతే, టైం వచ్చింది, కలిశారు. బీజేపీతో తెగదింపులు చేసుకోవడానికి కూడా సంకోచం లేదు. వైసీపీని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ను విశాఖ ఎయిర్పోర్ట్లో అరెస్టు చేసి వెనక్కు పంపినప్పుడు గుర్తుకరాని ప్రజాస్వామ్యం ప్రతిపక్షంలోకి వచ్చిన వెంటనే గుర్తుకొస్తాయి. అందుకు టీడీపీ, జనసేన, వైసీపీ ఏ పార్టీ మినహాయింపు కాదు. ప్రతిపక్షంలో ఒకలా, అధికారంలో ఉన్నప్పుడు మరోలా వ్యవహరించడం పార్టీల నైజమే. 2019 ఎన్నికలకు ముందు బీజేపీని తిట్టిన తిట్టు తిట్టకుండా ప్రసంగాలు చేసిన పవన్ కళ్యాణ్ హడావిడిగా కమలం పార్టీతో కరచాలనం ఎందుకు చేశారన్న ప్రశ్నకు సమాధానం దొరకదు. బీజేపీ కలిసి వచ్చినా రాకున్నా 2024 ఎన్నికలకు పొత్తు కన్ఫర్మ్ అయింది. బీజేపీ కోర్టులో పవన్ కళ్యాణ్ బంతి విసిరారు. నిర్ణయించుకోవాల్సింది ఇక బీజేపీనే. టీడీపీతో కలిసి పనిచేసేందుకు ముందుకొస్తే ఓకే, లేకుంటే తెగదింపులకు రెడీ అయిపోయినట్లే. అయితే సీట్ల పంపకం జరగలేదు. ఏ స్థానాల్లో ఎవరు పోటీ చేయాలన్నది ఖరారు కాలేదు. మిగిలినదంతా సేమ్ టు సేమ్. 2014 జరిగిన రాజకీయ పరిణామాలే 10 తరువాత రిపీట్ కాబోతున్నాయన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. అయితే పొత్తులతో ఎవరికి ఉపయోగం, ఎవరికి నష్టం అన్నది పక్కన పెడితే ఏపీ రాజకీయాలు నేటి నుంచి మరింత హీటెక్కబోతున్నాయన్నది వాస్తవం.